గాంధీ జయంతి సందర్భంగా రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో సేవా భారతి సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో గాంధీ జయంతి పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, డిఎస్పి, టిపియుఎస్ కార్యకర్తలు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఇదే కాకుండా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే మనందరం ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. మరి రామచంద్రపురం ఈఎస్ఐ హాస్పిటల్ లోపల మరి స్కూల్కు సంబంధించిన విద్యార్థులు, టీచర్లు, అదేవిధంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులందరూ కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ఈ గాంధీ జయంతి సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటేనంటే మన యొక్క ఏదైతే ఏరియా గాని, ఇండ్లు గాని, అదేవిధంగా వాడలు గాని అన్నిటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. నవభారత్ నిర్మాణ యువసేన అధ్యక్షుణ్ణి. మరి ఈరోజు భారత జాతిపిత మహాత్మా గాంధీజీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మరి స్థానిక రామచంద్రపురంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకుని దాన్ని నిర్వహించి మనం మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు, తెల్ల బట్టలు వేసుకొని మనుషులు తెల్లగా ఉంటే సరిపోదు, మన పరిసరాలు గిట పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి నేను యావత్ ప్రజానికానికి ఏం తెలియజేస్తున్నా అంటే ఇలా మనం శుభ్రంగా ఉంటే సరిపోదు, మనతో పాటు మన పరిసర ప్రాంతాలు గిట శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మరి మీ ఇంటిని కానీ మీ పరిసరాలను కానీ శుభ్రంగా ఉంచుకొని నలుగురికి సహాయపడుతూ మరి ఇప్పుడు ఈ పరిసరాలు శుభ్రంగా ఉంటే ఏమవుతుందంటే ఇంతకుముందే చూస్తూ ఉన్నాం మరి అక్కడ మోరి దగ్గర పందులు, కుక్కలు అన్ని వస్తూ ఉన్నాయి. అంటే అక్కడ శుభ్రంగా ఉంటే అవి వచ్చే ఛాన్స్ ఉండదు. భారత్ స్వచ్ఛ హైదరాబాద్ బోల్కే అప్నే గాంధీజీ పైదా వయసు దిన్ హమ్ లోగ్ సబ్ పార్టీ వాలే సర్కార్నే సబ్ మిల్కే స్కూల్ కే బచ్చే ఔర్ అదర్ సబ్ మిల్కే ఈఎస్ఐ మే పూరా ఝాడూ మార్ కే సాఫ్ కర్నే కే లియే సబ్ లోగ్ ఆకే హమ్ లోగ్ యే కరే క్యూంకే ఈఎస్ఐ మే బహుత్ సీ గందగీ హో గయీ హై యహాన్ పే సుగర్ ఫిర్ రహే హై ఔర్ ఆద్మియా బీమార్ హో రహే హై కోయీ పకడ్నే వాలా నహీ హై ఇస్సే పహలే హమ్ సూపర్టెండెంట్ కో భీ బోలే కి యహాన్ సుగర్ ఆ రహే హై యహాన్ పే పూరా నీట్నెస్ నహీ హై తో వో బోల్ రహా కి హమ్ లోగ్ ఆల్రెడీ దూసరే గవర్నమెంట్ కో బోలే హమ్ గవర్నమెంట్ పకడ్ లే రహీ నహీ కుచ్ భీ నహీ హమ్ క్యా కర్నా బోల్ కే బోల్ రహే హై ఔర్ ఇస్కీ తరహ సే పర్సో ఏక్ ఆద్మీ భీ యహాన్ పే మర్ గయా ఉస్కా రెస్పాన్స్ క్యా కౌన్ హై క్యా హై యహాన్ పే గందగీ ఇత్నీ హో గయీ కోయీ కోయీ పూచ్నే వాలా నహీ హై ఔర్ క్యా సో యహాన్ కే GHMC వాలే తో యహాన్ పే ఈఎస్ హాస్పిటల్ మే ఏక్ దిన్ భీ ఆకే ఝాడ్నా నే కర్నా నే కుచ్ భీ నహీ హై జిస్ తరహ అప్నా ప్రైమ్ మినిస్టర్ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణా, స్వచ్ఛ బోల్ కే నికాలా ఏక్ జగా భీ కోయీ ఝాడూ మార్నే వాలా నహీ హై, కోయీ కచరా ఉఠానే వాలా నహీ హై, జహాన్ దేఖో వహాన్ వైసీ కచరా హై, జహాన్ దేఖో వహాన్ వైసీ గందగీ హై. చేపట్టిన ఈ కార్యక్రమం సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 5 అసంతాలుగా తను చేపట్టిన ఈ కార్యక్రమం చాలా రాష్ట్రాల్లో అభివృద్ధిని సాధించింది. దాంతోపాటు ఈ సంవత్సరం కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులని ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసి దేశం యావత్తు పరిశుభ్రతను పరిసరాలను పరిశుభ్రతపరచడం కానీ ఇప్పుడు మాత్రం ఎవరం చేయట్లేదు. అందుకే విద్యార్థులు కూడా పాల్గొనాల్సి వచ్చింది. ఎవరి పరిసరాలు వారు పరిశుభ్రంగా ఉంచుకుంటే విద్యార్థులు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నేను అనుకుంటున్నా అందరు ఇప్పటి నుంచే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. స్వచ్ఛ భారత్ కా మతలబ్ హై స్వచ్ఛత. స్వచ్ఛత హమారి జిందగీ కా ఏక్ మహత్వపూర్ణ హై. అగర్ స్వచ్ఛతా రహేగీ తో హమ్ స్వస్థ రహేంగే. స్వస్థ రహేంగే తో హమారి లైఫ్, హమారా జీవన్ అచ్చా జాయేగా. స్వచ్ఛతా కర్నే మే క్యా క్యా బురాయి హై. హమ్ తా విద్యార్థీ హై లేకిన్ ఫిర్ భీ కర్ రహే హై. ఆప్ లోగ్ కో క్యా హువా, ఆప్ భీ కర్ సక్తే హై యే. ప్లీజ్ సబ్ లోగ్ ఇస్ స్వచ్ఛ భారత్ మే హిస్సా లీజియే ప్లీజ్.